సర్వ సృష్టికి కారణభూతుడైన దేవాదిదేవుడు సృష్టికంటే ముందుగా ప్రప్రథమముగా ముఖ్యముగా తన స్వకీయ కుమారునే తయారు చేసుకున్నాడు. వాక్యమయ్యున్న దేవుడు దేవునితో ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలిగ చేయబడలేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగను. ఈ వాక్యమయ్యున్న దేవుడు శరీర రూపము దాల్చి భూమి మీదకు రావడానికి గల కారణమేమిటి? ఆయన మానవునిగా పుట్టి దేవుడవ్వలేదు. సృష్టి కంటే ముందు దేవునిగా పుట్టి మానవుడిగా భూమి మీదకు వచ్చాడు. అయితే శరీర రూపము దాల్చడానికి, మానవ రూపంలో జన్మించడానికి, పరలోకంలో ఉన్న క్రీస్తు భూమి మీదకు రావడానికి గల కారణమేంటి? ఎందుకోసం రావాల్సి వచ్చింది అని అంటే, దానికి గల ప్రధానమైన ముఖ్యమైన 7 కారణాలు నేను వివరిస్తాను. కానీ చాలా ఉన్నప్పటికీ ముఖ్యమైనవి, ప్రధానమైనవి 7 కారణాలు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు భూమి మీదకు రావడానికి గల మొదటి కారణము దేవుణ్ణి ప్రత్యక్షపరచుకోవడానికి. దేవుణ్ణి ప్రత్యక్షపరచటానికి తండ్రి యొక్క చిత్తము క్రీస్తును పరిచయం చేయటం. ఎందువలన అంటే, సృష్టి కంటే ముందు ప్రప్రథముగా దేవుణ్ణి తయారు చేసుకున్నాడు. సృష్టి జరిగింది, మానవులు అవతరించారు. మానవులందరికీ దేవాది దేవుడు ఒక్కడిగానే తెలుసు. కానీ క్రీస్తును ప్రత్యక్షత పరచాలని, క్రీస్తును పరిచయం చేయాలని తండ్రి యొక్క ఉద్దేశము గనక తన కుమారుని భూమి మీదకు పంపించాడు. అంటే అంతకు ముందు వరకు ఉన్న జనులకు ప్రవక్తలకు క్రీస్తు తెలియదని నేను అర్థం కాదు. కానీ క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఈ లోకానికి వివరించడానికి ఆయన వచ్చాడు. ప్రేమగా ప్రేమగా తయారు చేసుకున్న అవ్వాదమ్ము మాట వినలే, జనం పెరిగారు, తర్వాత దేవుని మాట వినలే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక దేవుణ్ణి ప్రత్యక్షం చేయటానికి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను అని ఉంది. అంటే తండ్రి రమ్మున దేవాతి దేవుని యొక్క రొమ్మున ఉన్నటువంటి క్రీస్తు తండ్రిని బయలుపరిచాడు. అలా బయలుపరచడానికే భూమి మీదకి వచ్చాడు. తండ్రి యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడానికి, తండ్రిని బయలుపరచడానికి, అది ఈ లోకానికి తెలియ చెప్పడానికి, వివరించడానికి ఆయన వచ్చాడు. ఇంతవరకు ఎవ్వరూ దేవుని చూడలేదు. అందుకోసమే దేవుని ప్రత్యక్షపరచబడాలని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వివరించాలని దేవుడు భూమి మీదకి వచ్చాడు. అందుకోసమే ఈ విషయం గ్రహించినటువంటి, ఈ దైవ జ్ఞానం కలిగినటువంటి కొంతమంది ప్రవక్తలు, యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, దావీదు, ఈ విధంగా అనేకులు ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియచెప్పటానికి క్రీస్తు వస్తాడని ముందుగానే వివరించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశాన్ని తెలియచెప్పటానికి, తండ్రిని లోకానికి పరిచయం చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అందుకోసమే సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట ఉంటుంది, సమాప్తమైంది అని. దేవాదేవాన ఎందుకు చేయి విడిచితివి అని. వీటి అర్థాలను దర్శిస్తే ఎన్నో మర్మాలు బయటకు వస్తాయి. ఆ విధంగానే ఎన్నోసార్లు తండ్రి అని సంబోధించినప్పుడు, ఆయన శిష్యులతోనూ ప్రజలతోనూ తండ్రి అని సంబోధించినప్పుడు, తండ్రి ఉద్దేశాన్ని వివరిస్తున్నప్పుడు, ఈ విషయాలు తెలియని అన్యజనులు, ఈ విషయం గ్రహించలేని కొంతమంది విమర్శకులు ఎన్నో విధాలుగా విమర్శిస్తూ జ్ఞానము లేని మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నారు. దేవుడు లోకానికి రావడానికి గల ప్రధానమైన 2వ కారణము దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, సాతాను రాజ్యాన్ని చూపించడానికి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం చదివితే, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, క్రీస్తు భూమి మీదకు వస్తాడని, శిశువుగా భూమి మీద పడతాడని ముందుగానే గ్రహించిన యెషయా ప్రవక్త ఇంకొక మాట కూడా తెలియజేశాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని. అవును, క్రీస్తు భుజము మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం ఏంటి అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, అలాగే క్రీస్తు యొక్క రాజ్యాన్ని చూపించడానికి వచ్చాడు. అంతకు ముందు కాలం వరకు కూడా దేవుని యొక్క రాజ్యం గురించిన వార్త లేదు. జనులు ఇష్టానుసారంగా జీవించేవారు. అలానే సాతాను రాజ్యం ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. సాతాను రాజ్యాన్ని చూపించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం అనంతరము 40 దినములు ఉపవాసం చేయడానికి కొండ ఎక్కినప్పుడు అపవాదు శోధించడానికి వచ్చి చేసే క్రియంతో తెలుసా, ఈ లోక రాజ్యాలన్నీ చూపిస్తుంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన భుజముల మీద రాజ్య భారము ఉంది కనుక సాతాను ఆ విధంగా శోధించింది, రాజ్యాలన్నీ చూపి ఆయన్ను శోధిస్తూ ఉంది. ఆ విధంగా ఈ సాతానుకున్న రాజ్యాలను కూడా మనకు వివరించడానికి భూమి మీదకు వచ్చాడు దేవుడు. ఆ విధంగానే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాకముందు 4 భయంకరమైన రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. మొదటిది నెబుకద్నెజర్ చేత పరిపాలించబడిన బబులోను సామ్రాజ్యం. 2వది మాదియా పారసికుల సామ్రాజ్యం. 3వది గ్రీక్ సామ్రాజ్యం. 4వది రోమా సామ్రాజ్యం. అతి భయంకరమైన ఈ 4 రాజ్యాలను
అంతకు ముందు కాలం వరకు కూడా ఉన్నాయి. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత ప్రజలందరికీ, రక్షించబడిన వారందరికీ ఒకే ఒక రాజ్యాన్ని కలిగ చేయాలని రాజ్య భారము మీద భూమి మీదకి వచ్చాడు దేవుడు. అందుకోసమే దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ బబులోను సామ్రాజ్యం, మాదియ పార్సికుల సామ్రాజ్యం, గీక్రా సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం తర్వాత అబద్ధ క్రీస్తు రాజ్యం చేస్తాడు, అది 5వ రాజ్యం. ఈ రాజ్యాన్ని చూపించడానికి దేవుడు వచ్చాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అపవాది రాజ్యాన్ని చూపించడానికి వచ్చాడు. అపవాది రాజ్యం చేస్తున్నప్పటికీ ఎవరూ గ్రహించలేదు, ఎవరికి తెలియదు కనుక వాటిని చూపించడానికి, తెలియ చెప్పడానికి దేవుడు వచ్చాడు. అందుకే దానియేలు భక్తుడు 2:44 వాక్యంలో ఈ విధంగా చెప్తాడు, ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలిచియుండును. ఈ విషయాన్ని ముందే గ్రహించిన జ్ఞాని అయిన దానియేలు గారు క్రీస్తు భూమి మీదకు వస్తాడని, రాజ్యాన్ని స్థాపిస్తాడని ముందుగానే దానియేలు గ్రంథంలో లిఖించాడు. ఈ రాజ్యము ద్వారా ముందు చెప్పబడిన రాజ్యాలన్నీ నాశనము, 4 రాజ్యాలే కాకుండా అబద్ధ క్రీస్తు యొక్క 5వ రాజ్యాన్ని కూడా నాశనం చేస్తాడు. మానవులెవరు ఈ 5 రాజ్యాలకు లోబడిన వారై దేవుని రాజ్యంలో ప్రవేశించేవారైతే యుగ యుగముల వరకు దేవునితో ఉంటారు. ఈ రాజ్యభారం క్రీస్తు భుజములపై ఉంది గనుక క్రీస్తు భూమి మీదకు వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన చేసే ప్రయత్నాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఆయనతో ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి. ఆ విధంగానే అపవాది యొక్క రాజ్యము, సాతాను యొక్క రాజ్యాన్ని చూపించడానికి వచ్చాడు. అపవాది రాజ్యంలోనికి ప్రవేశించగోరేవారు నిత్య శిక్షకు బాలిభాగస్తులు అవుతారు. ముందెవరికి ఎన్నడూ తెలియని విషయము సాతాను యొక్క రాజ్యం గురించి. కనుక సాతాను రాజ్యాన్ని చూపించి, దేవుని రాజ్యాన్ని స్థాపించి, మనల్ని సిద్ధపరిచి తీసుకువెళ్ళడానికే క్రీస్తు నరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. లూకా సువార్త 17:20 వాక్యంలో పరిసయ్యులు దేవుని రాజ్యము ఎప్పుడొస్తుంది అని ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, కనుక ఇదిగో ఇక్కడని, ఇదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాడు. అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడము క్రీస్తే గనుక, దేవుని రాజ్యము క్రీస్తే గనుక, ఆయన భూమి మీదకి వచ్చాడు గనుక మీ మధ్య ఉన్నదని సెలవిచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి గల 3వ కారణం రక్షణ కొరకు వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి, నశించిన వారిని రక్షించడానికి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయడానికి, రక్షణ భాగ్యాన్ని అందరికీ దయచేయడానికి వచ్చాడు. గబ్రియేలుతో మాట్లాడుతున్నప్పుడు మన లోక పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతామని చెప్పింది. అంటే దీని అర్థం రక్షకుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు, రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. యేసు అంటే అర్థం అదే. రక్షకుడిగా స్వీకరించినప్పుడు, రక్షణను స్వీకరించినప్పుడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకున్నప్పుడు పరలోక రాజ్యానికి నీవు కూడా దేవునితో ఉంటావు. అలాగే లూకా సువార్త 19:10 నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చినని చెప్పాడు. నశించిపోయే మనల్ని, నశించిన దాన్ని వెతికి మరీ రక్షించడానికి వచ్చాడు. అంటే ఎవరిని విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే నిన్ను నన్ను కూడా సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. లోకమనంతో ప్రేమించును కాబట్టి ఆయన అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో రక్షణ పాత్రను మన మధ్య ఉంచాడు. దాన్ని అందరూ పొందాలని ఆయన ఉద్దేశం. ఆ విధంగా రక్షణ భాగ్యాన్ని మనకు అందించడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఎందుకనగా రక్షణ ఉన్న ప్రతి వాడికి, రక్షణ పాత్రను చేతపుచ్చుకున్న ప్రతి వాడికి ఆయన రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. పరలోక రాజ్యంలో యుగ యుగముల వరకు ఆయనతో జీవించే అర్హత ఉంటుంది. ఇక యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావడానికి గల ప్రధానమైన 4వ కారణం ఏంటంటే ఆయనకు వారసులుగా మనల్ని చేసుకోవడానికి, రక్షణ కలిగి చేసి దేవుని ఇంటి వారిగా చేయడానికి వచ్చాడు. మనల్ని ఆయనకు వారసులుగా నియమించడానికి వచ్చాడు. అందుకే కుమారులుగా స్వీకరిస్తున్నాడు, స్నేహితుడిగా భావిస్తున్నాడు, నిన్ను రాజ్యపు వారసులుగా చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను సింపుల్గా చెప్పాలంటే పరలోక రాజ్యానికి దారి చూపిస్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు. దానిలో ఉండే వాళ్ళంతా వారి పిల్లలే కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. ఆ విధంగానే ఇంకొక మాట కూడా, నా ద్వారానే తప్ప దేవుని యొక్క రాజ్యానికి లేదా తండ్రిని చూడటానికి వేరొక దారి లేదు అని ఆయన భావం. నిజ దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరో తెలియదు. అందుకోసమే రక్షణ కలిగి చేసి దేవుని ఇంటి వారిగా చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన ఉద్దేశం తెలియని వారికి తెలియ చెప్పండి, తెలియ చెప్పటానికే వచ్చాడు. అందుకోసమే మన మీద కూడా బాధ్యత ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి
సువార్తను క్రీస్తును ప్రకటించారు, రక్షణను అందించారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రావటానికి గల ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞలలో ఐదవది ధర్మశాస్త్ర బంధాల నుండి విడిపించి నూతన నిబంధనను నియమించడానికి వచ్చాడు. చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రాలను కొట్టివేయడానికి వచ్చాడని కొంతమంది, కాదు ధర్మశాస్త్రాలను ఆచరించడానికి వచ్చాడు, నిలబెట్టడానికి వచ్చాడని కొంతమంది, లేదు పూర్తిగా ఆ ధర్మశాస్త్రాలని వివరించడానికి పాటించడానికి వచ్చాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజమే, అవి కూడా నిజమే. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్ర బంధాల నుండి విడిపించి నూతన నిబంధనను నియమించడానికి వచ్చాడు. పూర్వీకులు ధర్మశాస్త్రము అనేటువంటి బరువైనటువంటి కాడి నెత్తి మీద పెట్టుకొని, తమ భుజములపై పెట్టుకొని ఎంతో వేదన పడుతూ ఎంతో శ్రమిస్తూ ఉండేవారు. వారి యొక్క ఆజ్ఞలు, విధులు, విధానాలు ఏ విధంగా ఉండేవి, వాటినన్నిటిని క్రమపరిచాడు, వాటినన్నిటిని నూతన పరిచి నూతన నిబంధనను మనకిచ్చాడు. కాబట్టి అనాలోచితమైన ఆలోచనలు పెట్టుకోకుండా ధర్మశాస్త్రాలను కొట్టివేయడానికి వచ్చాడా, ఆచరించడానికి వచ్చాడా అనే విషయాలను ప్రక్కన పెట్టండి. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర చెరలో ఉన్నారు. గలతీ పత్రిక 3:23 గమనిస్తే, చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అనే వాక్యం కనబడుతుంది. అంటే ధర్మశాస్త్రాలను పాటించేవారు దేనితో ఉన్నట్టంటే చెరలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, చెరలో ఉన్నట్టు బాధపడుతున్నారు. లూకాసువార్త 4:18 గ్రహిస్తే, చెరలో ఉన్న వారిని విడుదల చేయటానికి నన్ను పంపినడనే వాక్యం కనబడుతుంది. ధర్మశాస్త్రము అనే చీకటి చెర నుండి దేవుడు విడిపించడానికి భూమి మీదకు వచ్చాడని మనకు అర్థమవుతుంది. అలాగే ఎఫీసీ పత్రిక 2:14 గ్రహిస్తే, మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయుట చేత మధ్యగోడను పగులగొట్టి మన ఉభయములను ఏకము చేసిన నేను గ్రహించగలం. ధర్మశాస్త్ర గ్రంథాలను కొట్టివేసి మనకు నూతన నిబంధన ఏర్పరిచాడు. ఎన్నో విధులు, ఎన్నో విధానాలు, కఠినమైన క్రూరమైన చర్యలు, బాధ కలిగించే భరించలేనటువంటి ధర్మశాస్త్రాన్ని, బరువైనటువంటి ధర్మశాస్త్ర కాడిని విరుగొట్టి దేవుడు ధర్మశాస్త్ర బంధాల నుండి విడిపించి నూతన నిబంధనను నియమించాడు. ఈ విధంగా ధర్మశాస్త్ర బంధాల నుంచి విడిపించడానికి, నూతన నిబంధనను ఏర్పాటు చేయడానికే దేవుడు భూమి మీదకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి గల ప్రధానమైన కారణాల్లో ఆరవది మన శరీరంలో ఉన్న పరిశుద్ధ స్వరూపాన్ని నిరూపించడానికి వచ్చాడు. ప్రథముడైన ఆదాము నుండి నేటి వరకు అందరూ అంతటను పాపం చేసి ఉన్నారు. జన్మ పాపము, కర్మ పాపము, పాపం లేకపోతే లోకంలో స్థలమే లేదన్నట్టు అందరూ అంతటను పాపం చేసి ఉన్నారు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఈ వాక్యాలు మనకు తెలుసు. అందుచేత ఈ స్వరూపమందు ఒక్కడైనను పరిశుద్ధుడై ఉండవల్లని నిరూపించడానికి వచ్చాడు. ముందు పరలోక రాజ్యంలో దేవుడు తాను ఇష్టముగా తయారు చేసుకున్న మానవుని యొక్క స్వరూపం పరలోక రాజ్యంలో కనబడుతుందా అంటే కనపడదు. దేవుడు నిర్ణయించుకున్నాడు, పాపంతో నిండిపోయిన ఈ శరీరము, భూలోక సంబంధమైన ఈ శరీరము పరలోక రాజ్యంలో స్థిరపడడానికి సరిపోదు, పరలోక రాజ్యంలో స్థానము పొందుకోదు. కాబట్టి ఆ స్వరూపాన్ని, ఆ శరీరాన్ని పరిశుద్ధముగా క్రీస్తు మాత్రమే ధరించుకున్నాడు. ప్రస్తుతము అలాగే ముందు కూడా పరలోక రాజ్యంలో పరిశుద్ధముగా దేవుడు తయారు చేసుకున్నటువంటి స్వరూపాన్ని, మానవుని యొక్క స్వరూపాన్ని పరలోకంలో ఒకే ఒక్కనికి, అది కూడా సింహాసన అధిపతికి ఉండడాన్ని మనం ముందు గమనించవచ్చు. మన మానవుని యొక్క స్వరూపాన్ని పరిశుద్ధమైన స్వరూపముగా మార్చడానికి, నిరూపించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఇక యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి గల 7వ కారణము అంత్య దినాలు ప్రారంభించడానికి వచ్చాడు. అవును, అప్పటి వరకు కూడా అబ్రహాము సైతం పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడడం మనం గమనిస్తాం. కానీ దేవుడు భూమి మీదకు వచ్చి రాజ్యాన్ని స్థాపించి అంత్య దినాలను ప్రారంభించి వెళ్ళాడు. పేతురు రాసిన 1:20 గమనిస్తే, కడవరి కాలముందు ఆయన ప్రత్యక్ష పరచబడును అనే వాక్యాన్ని తెలుసుకోవచ్చు. ఆ విధంగానే ఎన్నో వాక్యాలు ఉన్నప్పటికీ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము అంత్య దినాలను ప్రారంభించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు అని. ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంత్య దినాలను యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు వచ్చి ప్రారంభించారు. అవి ఇప్పటి వరకు కూడా అంత్య దినాలు ముగింపులోకి రాలేదు, కానీ ఇప్పుడు ముగింపులోకి వస్తున్నాయి. దేవుడు చెప్పిన అనేక కారణాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. రాకడకు సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. ఆయన రాకడకు సమయము ఆసన్నమైనది, అంత్య దినాల ముగింపుకు ఆసన్నమైనది. కనుక అప్పుడు ప్రారంభించిన క్రీస్తు నేడు ముగింపబోతున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి గల ప్రధానమైనటువంటి 7 కారణాలు చూసాం. ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన వాటిని ఎన్నుకొని మీకు వివరించడం జరిగింది. ఇంకా అనేకములున్నా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వాటిని, ప్రతి కారణాన్ని కూడా తను గడిపినటువంటి 3.5 సంవత్సరాల వ్యవధిలోనే
ప్రతి పనిని ముగించుకొని పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. దేవుడు భూమి మీదకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు మనకు తెలిసినప్పుడు, మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే దేవుని గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు, మరలా దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, రాకడ సమయం వచ్చినప్పుడు కూడా మనకు అనేక విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి కారణాలు మనకు తెలిసినప్పుడు, ఇలాంటి విశేషాలు మనం నేర్చుకోగలిగినప్పుడే దేవుని యొక్క చిత్తం తెలుస్తుంది, దేవుని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. నీ పట్ల నా పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని, నిరీక్షణను కాపాడుకోవడానికి, దేవునితో పాటు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అందరూ శ్రమించాలి. అటువంటి నిత్యజీవం అందరూ పొందినట్లు ప్రార్థించాలి. దేవుని మహా ఉన్నతమైన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.